హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. పిఠాపురం ప్రచారానికి చిరంజీవి దూరం, దానికి భయపడేనా? ఏపీ ఎన్నికల ప్రచార పర్వానికి డెడ్ లైన్ దగ్గర పడింది. మరో 10 రోజులు మాత్రమే మైకులు పనిచేస్తాయి. మే 11 సాయంత్రమే ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టేస్తారు. 13వ తేదీ ఉదయం ఎన్నికలు జరుగుతాయి. అంతే, చిరంజీవి మాత్రం ఇంకా ప్రచారానికి రాలేదు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి మద్దతుగా చిరంజీవి వస్తారనే ప్రచారం జరిగింది. కానీ పోలింగ్కి రోజులు దగ్గర పడినా మెగాస్టార్ ఇంకా రాలేదు, ఇకపై రాడు కూడా అనే నమ్మకం అభిమానుల్లో బలపడుతోంది. ఈ దశలో చిరంజీవి ఓ వీడియో విడుదల చేసి సరిపెట్టారు. పిఠాపురంలో పవన్ తరఫున ఆల్రెడీ మెగా ఫ్యామిలీ ప్రచారం చేస్తోంది. నాగబాబు, ఆయన సతీమణి, పవన్ కళ్యాణ్, మేనల్లుళ్ళు, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ప్రచారానికి వచ్చారు. జబర్దస్త్ టీమ్ కూడా రంగంలోకి దిగింది. ఇక చిరంజీవి మాత్రమే బ్యాలెన్స్, ఆయన కూడా వచ్చేస్తారని అనుకుంటున్నారు. కానీ చిరంజీవి రాకపోవచ్చు అనే వార్తలు ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. దానికి బలమైన కారణం కూడా ఉందని అంటున్నారు. జనసేనకు చెక్కు బహుకరించినప్పుడే చిరంజీవిపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. ఆ తర్వాత కూటమి నేతలు సీఎం రమేష్ మరికొందరికి ఆయన మద్దతు తెలుపుతూ వీడియో రిలీజ్ చేసినప్పుడు కూడా మెగాస్టార్పై తీవ్ర విమర్శలు చెలరేగాయి. ఇలాంటి విమర్శలను ఎదుర్కోవడం చిరంజీవికి అసలు ఇష్టమనదు. అందుకే ఆయన చాన్నాళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తాజాగా ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్ని విమర్శించే క్రమంలో మెగా ఫ్యామిలీపై కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ చిరంజీవి ప్రచారానికి వస్తే ఇలాంటి విమర్శలన్నింటికీ ఆయన బదులు చెప్పాల్సి వస్తుంది. అదే మొదలైతే అక్కడితో ఆ కౌంటర్లు ఆగిపోవు, వాటికి మళ్ళీ కొనసాగింపు ఉంటుంది. ఎన్నికలు పూర్తయినా కూడా సోషల్ మీడియాలో ఎక్కడో ఓ చోట అవి హైలైట్ అవుతూనే ఉంటాయి. అంటే ముద్రగడ వ్యాఖ్యలకు మెగా ఫ్యామిలీ రియాక్ట్ అయితే ఆ ఎపిసోడ్లు కొనసాగే అవకాశం ఉంది. ఇక చిరంజీవి ప్రచారానికి వస్తే ఖచ్చితంగా ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేయాల్సి ఉంటుంది. విమర్శలు చేస్తే ప్రతి విమర్శలకు కూడా ఆయన సిద్ధపడినట్లే లెక్క. కానీ చిరంజీవి ఆ రిస్క్ చేయాలనుకోవడం లేదు. అందుకే తమ్ముడు పార్టీకి చెక్ ఇచ్చి సరిపెట్టారు. పిఠాపురం ప్రచారానికి దూరంగా ఉండాలని చిరంజీవి ఫిక్స్ అయ్యారు. వీడియో మాత్రం విడుదల చేశారు.